ఎం న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. కపిలేశ్వరపురం మండలం పడమట కండ్రికలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని పలు ప్రధాన శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. పడమర కండ్రికాలోని కన్వ లింగేశ్వర స్వామి ఉయ్యాల జంపాల క్షేత్ర స్థలంలో శ్రీ అన్నపూర్ణ సమేత త్రయంబేకేశ్వర స్వామి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రొగ్గాయి. త్రయంబకేశ్వర స్వామిని మండపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు సతీసమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అలాగే పడమర కండ్రిక గ్రామ సర్పంచ్ తిరునాతి ఆదిలక్ష్మి వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు నెక్కెంటి బాలకృష్ణతో పాటు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన సమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో దీపారాధన మహోత్సవం నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ త్రయంబకేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి అంగర గ్రామంలో వేస్తున్నటువంటి ఉయ్యాల జంబాల చెట్టు మీద వేస్తున్నటువంటి అన్నపూర్ణ త్రయంబకేశ్వర స్వామి యొక్క సర్వజనులకు కూడా అదే ఆనందాన్ని సంతోషం చెప్పేటువంటి విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ పవిత్రమైనటువంటి ఈ ఆలయాన్ని కొంత మార్గం చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేను ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి ఈ మార్గాన్ని మంచి రోడ్డుగా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో నేను రామచంద్రపురం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమం వేరు. ఈవేళ మరి మెండపేట నియోజకవర్గానికి నేను వచ్చిన తర్వాత ఇది నా బాధ్యతగా తీసుకుని తప్పకుండా స్వామికి ఈ క్షేత్రాన్ని మరింత వైభవంగా ఆ స్వామి తీర్చిదిద్దుతాడని ఆశిస్తూ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.